వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంచ ఐలయ్య రచించిన పోస్ట్ హిందూ ఇండియా పుస్తకం 2006లో హిందూ మతానంతర భారతదేశంగా తెలుగులోకి అనువాదమైంది. ఆ పుస్తకంలోని ఒక అధ్యాయాన్ని ఇటీవలే సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్లు అనే పేరుతో విడిగా ముద్రించారు. దీనికి రచయిత మరో ముందు మాటను రాశారు. పుస్తకం టైటిల్తో పాటు అందులోకి సూత్రీకరణలు తమను అవమానపరిచేలా ఉన్నాయంటూ ఆర్యవైశ్యులు ఆగ్రహించారు. తెలంగాణ, ఏపీల్లో ఐలయ్యకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఒక దశలో ఐలయ్యపై ఆర్యవైశ్యుల దాడి యత్నం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. ఐలయ్యకు మద్దతుగా దళిత, బహుజన సంఘాలు పోటీ ర్యాలీలు నిర్వహించే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తీవ్ర దుమారం రేపిన సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్లు పుస్తకంపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పిటిషన్ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పుస్తకాన్ని మేము నిషేధించలేం, అలా చేస్తే భావ ప్రకటనా స్వేచ్ఛను హరించినట్లవుతుంది. అయితే రచయితలు స్వీయ నియంత్రణ పాటించాలి తప్ప వివాదాస్పదమైన కారణంగా పుస్తకాన్ని రద్దు చేయాలని ఆదేశించలేమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పుస్తకాన్ని నిషేధించలేమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రచయిత ప్రొఫెసర్ కంచె ఐలయ్య స్వాగతించారు. తమపై ఒక పుస్తకం వచ్చినందుకు కోమట్లు గర్వించాలని, పుస్తకాలు నిషేధిస్తే భావ ప్రకటన స్వేచ్ఛను హరించినట్లవుతుందని తీర్పు అనంతరం మీడియాతో అన్నారు.